हेलो फ्रेंड्स, वेलकम बैक टू उमास किचन एंड ब्यूटी टिप्स। फ्रेंड्स अंदर एला मरी इवा वीडियो मैं इंटरने चाला ईजी पनीर प्रिपेर चेसुकोबोतुन्नामंडी। मरी पनीर अने मन की बैठ षाप्स दरके पनीर लागा चला साफ्ट रावाले टिप्स फॉलो पनीर प्रिपेर चेयंडी, चला साफ्ट वस्तुंदी। मरी इपड़े होम मेड पनीर एला प्रिपेर चेसुकोवाला चूद्दाम। मुंदुगा पनीर प्रिपेर चेसुकोवडानिकी ओक गिन्नेनी पेट्टुकोनी इंदुलो नेनैते ओक 1.5 लीटर वरकु पालु तीसुकुंटुन्नानंडि। फुल फ्याट मिल्क तीसुकुंटे मनकि पनीर अनेदि कोंचेम एक्कुवगा वस्तुंदि। मीरु नार्मल मिल्क तीसुकुंटे मात्रं पनीर अनेदि कोंचेम तक्कुवगा वस्तुंदि। पालन्नी कूडा वेसुकोनि पालुनि मीडियम फ्लेम लो पेट्टुकोनि बागा मरिगिंचुकोवालंडि। मरिगिन ई पालुनि मरोक 1 मिनिट् पाटु ई विधंगा कलुपुकुंटू बाయిల్ చేసుకోవాలి। ఇలా బాయిల్ అయిన పాలలో నిమ్మరసం లేదా వెనిగర్ ని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి। నేనైతే ఇక్కడ వెనిగర్ వేసుకుంటున్నాను। మనకి నిమ్మరసం కన్నా వెనిగర్ వేసుకుంటే పన్నీర్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది। వెనిగర్ మీ దగ్గర అవైలబుల్ లో లేకపోతే నిమ్మరసం అయినా సరే వేసుకోవచ్చుండి। చూసారా వెనిగర్ వేయగానే ఒక 1 నిమిషం కి పాలన్ని కూడా ఈ విధంగా సెపరేట్ అయిపోతాయి। ఒకసారి ఈ విరిగిపోయిన ఈ పాలని ఈ విధంగా చెక్ చేసుకోండి, మనకి సాఫ్ట్ గా వస్తుంది। ఈ విధంగా వస్తే మనకి పన్నీర్ అనేది చాలా పర్ఫెక్ట్ గా అవుతుందండి। మీరు వెనిగర్ అయినా సరే నిమ్మరసం అయినా సరే పాలు వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే పాలు చక్కగా విరిగి మనకి పన్నీర్ అనేది ఎక్కువగా వస్తుంది। ఇప్పుడు హోల్స్ ఉన్న ఇలాంటి ఒక బౌల్ తీసుకోండి, దాని కింద మరొక బౌల్ పెట్టుకొని పల్చగా ఉన్న ఒక కాటన్ క్లాత్ వేసుకోండి। మరి దల్సరగా కాకుండా కొంచెం పల్చగా ఉన్న క్లాత్ వేసుకోవాలి। ఇప్పుడు మనం విరిగించి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలను కూడా ఇందులో వేసుకోవాలండి। ఈ పాలని కూడా ఇందులో వేసుకోవాలి। మీరు నిమ్మరసం కాని వేసుకుంటే ఈ విరిగిన పాలలో కొంచెం చల్లటి వాటర్ వేసుకుంటే మనకి ఆ పులుపంతా కూడా పోతుందండి। నేను ఇక్కడ వెనిగర్ వేసుకున్నాను కాబట్టి ఇక్కడ వాటర్ ఏమీ కూడా వేసుకోవన అవసరం లేదు, మనకి ఆ ఫ్లేవర్ ఏమీ రాదు। ఈ విధంగా ఈ వాటర్ అంతా కూడా పిండుకొని క్లాత్ అంతా కూడా ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి। ఇప్పుడు ఈ క్లాత్ మీద కొంచెం బరువుగా ఉన్న ఏదైనా సరే పెట్టుకోవచ్చుండి। నేనైతే ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఈ వాటర్ ని ఇలా పెట్టుకుంటున్నాను। ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది। ఇలా 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది। ఒక 1 అవర్ అయిన తర్వాత ఈ పన్నీర్ ని ఒక ప్లేట్ లోకి తీసుకొని పీసెస్ కింద కట్ చేసుకోండి। మీకు కావాల్సిన సైజు లో ఈ పన్నీర్ ని మనం బాక్స్ లో పెట్టుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటే మనకి 15 డేస్ వరకు కూడా పాడవకుండా ఉంటుందండి। మరి మనకి బయట దొరికే పన్నీర్ లాగా చాలా సాఫ్ట్ గా ఉంటుంది। మీరు కర్రీస్ లో వేసుకున్నా సరే విరిగిపోకుండా చాలా సాఫ్ట్ గా కుక్ అవుతుందండి। మరి మీరు కూడా ఈ పన్నీర్ ని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు। ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్। ఈ వీడియో కాని మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్। థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో।